హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో కంచర్ల భూపాల్ రెడ్డి, సైద్ రెడ్డి మరియు పలువురు నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరి గుంటూరులో పుట్టిందని మాట్లాడుతుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి ఆ విధంగానే మరి ఆయనకు పేరు లేదు, ఊరు లేదు, ఆయన గోత్రం లేదు, కానీ సైద్ రెడ్డికి మాత్రం ఈ ప్రాంతంలో ఏడ చూసినా ఏ ఊరి పోయినా సైద్ రెడ్డి పేర్లు ఎక్కువ ఉన్నాయి. అంటే సైద్ రెడ్డి అనే వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళేనా కాదా మీరే చెప్పండి. మరి ఆయన ఏడ పుట్టిండు, ఆయన ఏడ పుట్టిండో, ఆయన ఏందో, ఆయన గోత్రం ఏందో తెలియదు. గట్టనే సైద్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటేనే వస్తాయనే ఉద్దేశంతో ఈ యొక్క మండల ప్రజల కోసం, ఈ అందరి కోసం నాకు ఓటేసినటువంటి ప్రజలకి అందరు కూడా సేవ చేయడం కొరకే, వారికి అందరూ కూడా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి సైలానికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ బూర్గడ్డ మాదాన ప్రజలను కోరుకుంటున్నారు. ఇప్పుడు పెద్దలు మన హుజూర్నగర్ ఉప ఎన్నికలకి రూరల్ మండలం ఇన్ఛార్జ్ అయి మన అన్నా పెద్దలు కదగూడ శాసనసభ్యులు అన్న కంచర గోపాలరెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతాం. ఒకసారి మన ఎరగాని అరుణ వెంకన్న గారు వార్డు నెంబరు పార్టీలో జాయితున్న సందర్భంగా వాళ్ళకి స్వాగతం, సుస్వాగతం. ఎరగాని వెంకన్న టీడీపీ గ్రామ శాఖ కూడా అన్న పైకి వచ్చి అన్న మాట్లాడి మరి ఈరోజు మరి అందరు కూడా ఒకసారి మరి రెండు చేతులు అందరు కూడా కానీ మన దగ్గర మన ఎమ్మెల్యే ఏ రోజు ప్రజల దగ్గరికి పోయేటోడు కాదు, ప్రజలతో మాట్లాడేటోడు కాదు. ఒక మంత్రి దగ్గరకో, ఒక ఎంపీ దగ్గరకో, ఒక ముఖ్యమంత్రి దగ్గరకో పోయి నాకు ఇది కావాలని అడిగేటోడు కాదు. ఇవాళ 2014 నుంచి 2018 దాకా ఎమ్మెల్యే ఉన్నాడు. ఏ రోజన్నా ఒక శంకుస్థాపన చేసిండా? ఏ రోజన్నా బోరుగడ్డకి ఇది కావాలా, లేకపోతే నా గుడికి ఇది కావాలా, లేకపోతే మా ఊర్లో ఇల్లులు లేవు, ఆ ఇల్లులు ప్లేస్ ఉంది దాన్ని కేటాయించాలని మీ తరపున ఏ రోజన్నా ఒక్కరోజు అడిగిండా? టీవీలో చూసిండ్రా మీరు ఏ రోజన్నా? ఇదే పద్మావతి 2014 నుంచి 2018 దాకా కోదాడలో ఎమ్మెల్యే ఉన్నారు. కోదాడ ప్రజల గురించి కూడా ఎప్పుడన్నా అడిగిండ్రా అని అడగండి మీ ఎప్పుడన్నా. అందుకే ఆమెను అక్కడి నుంచి పంపితే మళ్ళీ ఉద్యోగం లేకపోయేసరికి మళ్ళీ ఉద్యోగం కోసం ఇక్కడ నిలబెట్టిండి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ మీరు ఉద్యోగం కలపడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బాగు చేయడానికి ఓటేస్తారా, హుజూర్నగర్ అభివృద్ధి కోసం ఓటేస్తారా? మీరందరూ దయచేసి నిర్ణయించుకోవాలి. ఇవాళ నేను మీ బిడ్డని, మీ సేవకుల్లో పనిచేయడానికి వచ్చినోడిని, పుట్టిన కాడించి మధ్యతర కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పదిగిరికి పైకి ఎదిగినోడిని, నన్ను చూసి యూత్ అంతా రావాలా, బాగుపడాలని రాజకీయాల్లోకి వచ్చినోడిని, దయచేసి అందరు కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. మీరు ఇప్పటికీ 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించారు, ఈ ఒక్కసారి నన్ను దీవించి పంపండి.